గోదావరి వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గిందని, దీనిని అధిగమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టు పనుల ప్రగతిపై చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. వరదల కారణంగా పోలవరం పనులకు ఆటంకం కలిగిందని, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గోదావరి వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనుకున్న సమయానికి గ్రావిటీ ద్వారా, పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయాలని అధికారులను సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, ఈఎన్సీ వెంకటేశ్వరరావు సహా ఆ శాఖ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాంతంలో పనులను లైవ్ ద్వారా చంద్రబాబు సమీక్షించారు. గోదావరి వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గిందన్నారు. గత వారంలో 8.66 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరిగాయని అధికారులు వివరించారు. స్పిల్వే పనులు 89,000 క్యూబిక్ మీటర్లకు గాను 87,000 క్యూబిక్ మీటర్ల పనులు జరిగినట్టు అధికారులు తెలిపారు. గత లక్ష్యాలు అధిగమిస్తూనే కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం ఒక సవాలుగా తీసుకుని పనులు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరద నీటి వల్ల స్పిల్ ఛానల్ పనులు కొంత వేగం తగ్గినా ఈ వారం దాన్ని అధిగమించాలన్నారు. దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం తెలిపారు. వీలైనంత వరకు నీటి సమస్య లేకుండా నీటి భద్రత ఇవ్వాలని, తాగడానికి కావలసిన నీళ్లు, రెండు వ్యవసాయానికి కావలసిన నీళ్లు, అదే సమయంలో 3 ఇండస్ట్రీకి కావలసిన నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని. ఈరోజు పని కూడా మీరు చూస్తే మొత్తం ప్రాజెక్టు 57.90, అంటే 58% పనులు అయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది వచ్చింది, మళ్ళీ ఇంటెన్సిఫై చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేయడం కోసం ఏప్రిల్ మే లోపల అన్నీ పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఏపీలో రిజర్వాయర్లలో నీటి పరిస్థితి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. రిజర్వాయర్ల దగ్గర నిఘా, భద్రతా వ్యవస్థ గట్టిగా ఉండాలని, గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రాయలసీమలో ఇంకా తక్కువ వర్షపాతముందని, 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డిమాండ్ను తీర్చే వ్యూహం అమలు చేయాలని, జలవనరుల శాఖలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, అదే మరిగా రాష్ట్రంలో ఉండే మొత్తం భూమికి నీళ్ళిచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి శ్రీశైలం, నాగార్జునసాగర్ 2 కూడా నిండాయి. ఇంకొక పక్కన చూస్తే రాయలసీమ కూడా ఈరోజు మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. 57 ప్రాజెక్టులు మనం మొత్తం కొత్తగా చేపట్టేది కానీ, పాత ప్రాజెక్టులు కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ఇది చేశాం. ఇప్పటి వరకు 58,024,000 కోట్లు ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. 57 ప్రాజెక్టులో ఆల్రెడీ 10 ఇనాగ్రేట్ చేశాం. ఈరోజు సెప్టెంబర్లో 12 ప్రాజెక్టులు ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఈ నెలలో ఇనాగ్రేట్ చేస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామన్నారు. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులకు 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ఈ నెల 17 నుంచి జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.